హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ యెడ్యూ ట్యాక్ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్కి స్వాగతం ఛానల్లో చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాలు మీకు సులభంగా ఇక్కడ నేర్పబడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి తర్వాత బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ముప్పై రోజుల స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ థర్టీ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ వైవిధ్యమైన పద్ధతిలో భిన్నమైన పద్ధతిలో సులభంగా ఎలా నేర్చుకోవచ్చో అనేది మేము నేర్పిస్తూ ఉన్నాం డే ట్వెల్వ్ ఇది ట్వెల్త్ డే ట్వెల్త్ వీడియో పన్నెండవ రోజు ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతు అనేది చూద్దాం ఐ వన్ ప్లస్ వర్బ్ ద వర్డ్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్ గ్రామాటికల్లీ వన్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్లో వాడుతూ ఉంటారు కానీ ఇది గ్రామాటికల్గా రాంగ్ దీన్ని వాడకూడదు అంటే గ్రామర్లో రాసేటప్పుడు జనరల్గా మనం దీన్ని వాంట్ టు అని రాయాలి వాంట్ టు అంటాం సో ఇట్ ఈస్ ఈక్వల్ టు వాంట్ టు వాంట్ టుని వనా అండర్ అండ్ మెండ్ అంటే ఓకే ఇంగ్లీష్లో అలా మాట్లాడుతూ ఉంటారు వన్ కంబైన్ విత్ ద వర్డ్ ఐ ఇట్ హెల్ప్స్ కమ్యూనికేట్ సంథింగ్ యూ వాంట్ టు డూ ఎప్పుడైతే మనము ఐ వనా అని చెప్తూ ఉంటామో అంటే నేను ఒక పని చేయాలనుకుంటున్నాను నేను ఏదైనా పాట పాడాలనుకుంటున్నాను నేను స్నానం చేయాలనుకుంటున్నాను నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను సో ఈ విధంగా నేను అనుకుంటున్నాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనము ఐ వనా అని ఉపయోగిస్తాం మరి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉపయోగించినప్పుడు వాటికి ఎలా ఉపయోగించాలి అంటే ఐ వై ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ఫ్లోరల్ అలాగే యూ ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ఫ్లోరల్ దే మై ఫ్రెండ్స్ థర్డ్ పర్సన్ ఫ్లోరల్స్ వీటికి మనము వాన్ టూ అంటే వన్ వాన్ టూ అనేది వాడతాం గ్రామాటికల్గా కూడా నేర్చుకోవడం మంచిది కాబట్టి వాన్ టూ ప్లస్ వర్బ్ అలాగే థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ షీ ఇట్ అలాగే ఎనీ నేమ్స్ సునీత రవి రాజు సో ఈ విధంగా సింగిల్ నేమ్స్ వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్స్ అనమాట వీటికి వాన్స్ టు వాన్స్ టు అని వాడుతాం ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వాన్స్ ఎస్ యాడ్ అవుతుంది అనమాట లెడసి సమ్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్ ఉదాహరణలు చూద్దాం నేను వెబ్సైట్లను అభివృద్ధి చేయాలనుకుంటున్నాను నేను వెబ్సైట్లను అభివృద్ధి చేయాలనుకుంటున్నాను ఐ వాంట్ టు డెవలప్ వెబ్సైట్స్ ఐ వాంట్ టు డెవలప్ వెబ్సైట్స్ నేను ప్రతిరోజు జాగ్ చేయాలనుకుంటున్నాను అంటే జాగింగ్ చేయాలనుకుంటున్నాను ఐ వాంట్ టు జాగ్ ఎవ్రీ డే ఐ వాంట్ టు జాగ్ ఎవ్రీడే నేను ప్రతిరోజు జాగింగ్ చేయాలనుకుంటున్నాను నేను పెయింటింగ్ చేయాలనుకుంటున్నాను నేను పెయింటింగ్ చేయాలనుకుంటున్నాను ఐ వాంట్ టు పెయింట్ ఐ వాంట్ టు పెయింట్ నేను వెబ్సైట్లను అభివృద్ధి చేయాలనుకోవడం లేదు నెగిటివ్ ఐ డోంట్ వాంట్ టు డెవలప్ వెబ్సైట్స్ నేను ప్రతిరోజు జాగింగ్ చేయాలనుకోవడం లేదు ఐ డోంట్ టు జాగ్ ఎవ్రీడే నేను పెయింటింగ్ చేయాలనుకోవడం లేదు నేను ఈ పెయింటింగ్ చేయాలనుకోవడం లేదు ఐ డోంట్ టు పెయింట్ ఐ డోంట్ టు పెయింట్ నెగిటివ్లో చెప్పేటప్పుడు మనకి ఎక్స్ట్రా ఏమొస్తుందంటే డోంట్ అనేది అడవుతుంది ఇక్కడ డోంట్ అంటే డునాట్ని షార్ట్ చేస్తే డోంట్ అయిందన్నమాట అతను వెబ్సైట్లను అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు హీ వాంట్స్ టు డెవలప్ వెబ్సైట్స్ ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగ్లర్ కాబట్టి వాంట్స్ వచ్చింది ఆమె ప్రతిరోజు జాగింగ్ చేయాలనుకుంటున్నది షీ వాంట్స్ టు జాగ్ ఎవ్రీడే వారు పెయింటింగ్ చేయాలనుకుంటున్నారు దే వాంట్ టు పెయింట్ ట్ పెయింట్ అతను వెబ్సైట్లను అభివృద్ధి చేయాలనుకోవడం లేదు హీ డజంట్ వాంట్ డెవలప్ వెబ్సైట్స్ హీ డజంట్ వాంట్టు ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పటికీ వాంట్స్ వాడలేదు మనం ఎందుకంటే డజెంట్ అనేది వచ్చింది కాబట్టి హీ డజంట్ వాంట్ టు డెవలప్ వెబ్సైట్స్ అని వాడాలి ఆమె ప్రతిరోజు జాగింగ్ చేయాలనుకోవడం లేదు షీ డజంట్ టు జాగ్ ఎవ్రీ డే ఇక్కడ కూడా షీ అనేది థర్డ్ పర్సన్ సింగ్లర్ కాబట్టి వాంట్స్ రావాలి యాక్చువల్గా నెగిటివ్లో చెప్తూ ఉన్నప్పుడు డజంట్ అనేది వస్తుంది కాబట్టి డజంట్ అంటే డజ్ నాంట్ ఈ డజంట్ వచ్చింది కాబట్టి వాంట్ టు వాడాలి వాంట్స్ వాడకూడదు షీ డజంట్ టు జాగ్ ఎవ్రీ డే వారు పెయింటింగ్ చేయాలనుకోవడం లేదు దే డోంట్ వాంట్ టు పెయింట్ దే డోంట్ వాంట్ టు పెయింట్ నేను పొగ త్రాగాలనుకుంటున్నాను ఐ వాంట్ టు స్మోక్ నేను ఇంటి నుండే పని చేయాలనుకుంటున్నాను ఐ వాంట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ నేను క్యాలిఫోర్నియాలో నివసించాలనుకుంటున్నాను ఐ వాంట్ టు లివ్ ఇన్ క్యాలిఫోర్నియా ఐ వాంట్ టు లివ్ ఇన్ క్యాలిఫోర్నియా నేను పొగ త్రాగాలనుకోవడం లేదు ఐ డోంట్ వాంట్ టు స్మోక్ నెగిటివ్ నేను ఇంటి నుండే పని చేయాలనుకోవడం లేదు ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ నేను క్యాలిఫోర్నియాలో నివసించాలనుకోవడం లేదు ఐ డోంట్ టు లివ్ ఇన్ క్యాలిఫోర్నియా వారు పొగ త్రాగాలనుకుంటున్నారు దే వాంట్ టు స్మోక్ ఆమె ఇంటి నుండే పని చేయాలనుకుంటున్నది షి వాంట్స్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ అతను క్యాలిఫోర్నియాలో నివసించాలనుకుంటున్నాడు హీ వాంట్స్ టు లివ్ ఇన్ క్యాలిఫోర్నియా వారు పొగ త్రాగాలనుకోవడం లేదు దే డోంట్ వాంట్ టు స్మోక్ ఆమె ఇంటి నుండే పని చేయాలనుకోవడం లేదు షీ డజంట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ అతను క్యాలిఫోర్నియాలో నివసించాలనుకోవడం లేదు హీ డజంట్ టు లివ్ ఇన్ క్యాలిఫోర్నియా నేను ప్రతిరోజు బీచ్కు వెళ్ళాలనుకుంటున్నాను ఐ వాంట్ టు గో టు ద బీచ్ ఎవ్రీడే ఐ టు గో టు ద బీచ్ ఎవ్రీడే నేను గాయక బృందములో పాడాలనుకుంటున్నాను ఐ వాంట్ టు సింగ్ ఏ కోయర్ నేను కూరగాయలను ఇష్టపడాలనుకుంటున్నాను ఐ వాంట్ టు లైక్ వెజిటబుల్స్ నేను ప్రతిరోజు బీచ్కు వెళ్ళాలనుకోవడం లేదు ఐ డోంట్ టు గో టు ద బీచ్ ఎవ్రీడే నేను గాయకు బృందంలో పాడాలనుకోవడం లేదు ఐ డోంట్ వాంట్ టు సింగ్ ఇన్ ఎ ఎక్కువ నేను కూరగాయలను ఇష్టపడాలనుకోవడం లేదు ఐ డోంట్ వాంట్ టు లైక్ వెజిటబుల్స్ మేము ప్రతిరోజు బీచ్కు వెళ్ళాలనుకుంటున్నాము వై వాంట్ టు గో టు ద బీచ్ ఎవ్రీ డే వారు గాయక బృందంలో పాడాలనుకుంటున్నారు దే వాంట్ టు సింగ్ ఇన్ ఎ కోయర్ ఆమె కూరగాయలను ఇష్టపడాలనుకుంటున్నది షీ వాంట్స్ టు లైక్ వెజిటబుల్స్ మేము ప్రతిరోజు బీచ్కు వెళ్ళాలనుకోవడం లేదు వై డోంట్ వాంట్టు గో టు ద బీచ్ ఎవ్రీడే వారు గాయక బృందములో పాడాలనుకోవడం లేదు దే డోంట్ వాంట్ టు సింగ్ ఇన్ ఎ ఎక్కువయర్ ఆమె కూరగాయలను ఇష్టపడాలనుకోవడం లేదు షీ డజంట్ టు లైక్ వెజిటబుల్స్ నేను ఆరు గంటలకు పని ప్రారంభించాలనుకుంటున్నాను ఐ వాంట్ టు స్టార్ట్ వర్క్ యాట్ సిక్స్ ఓ క్లాక్ నేను ఫుట్బాల్ ఆడాలనుకుంటున్నాను ఐ వాంట్ టు ప్లే ఫుట్బాల్ నేను వ్యాపారం నడపాలనుకుంటున్నాను ఐ వాంట్ టు రన్ ఎ బిజినెస్ ఐ వాంట్ టు రన్ బిజినెస్ నేను ఆరు గంటలకు పని ప్రారంభించాలనుకోవడం లేదు నేను ఆరు గంటలకే పని ప్రారంభించాలనుకోవడం లేదు ఐ డోంట్ వాంట్ స్టార్ట్ వర్క్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ నేను ఫుట్బాల్ ఆడాలనుకోవడం లేదు ఐ డోంట్ వాంట్ టు ప్లే ఫుట్బాల్ నేను వ్యాపారం నడపాలనుకోవడం లేదు ఐ డోంట్ వాంట్ టు రన్ ఎ బిజినెస్ అతను ఆరు గంటలకు పని ప్రారంభించాలనుకుంటున్నాడు స్టార్ట్ వర్క్ సిక్స్ ఓ క్లాక్ ఆమె ఫుట్బాల్ ఆడాలనుకుంటున్నది షీ వాట్బాల్ వారు వ్యాపారం నడపాలనుకుంటున్నారు లేదా వారు వ్యాపారం చేయాలనుకుంటున్నారు ది వానెస్ ది వా అతను ఆరు గంటలకు పని ప్రారంభించాలనుకోవడం లేదు హీ డజంట్ వాంట్ టు స్టార్ట్ వర్క్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ హీ డజంట్ వాంట్ స్టార్ట్ వర్క్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ ఆమె ఫుట్బాల్ ఆడాలనుకోవడం లేదు షీ డజంట్ టు ప్లే ఫుట్బాల్ షీ డజంట్ టు ప్లే ఫుట్బాల్ వారు వ్యాపారం నడపాలనుకోవడం లేదు దే డోంట్ వాంట్ రన్ ఏ బిజినెస్ దే డోంట్ వాంట్ రన్ ఏ